ఆరోగ్య పరిరక్షణలోనూ రోగనిరోధక శక్తి పెంపులోనూ తేనెకు ప్రముఖ పాత్ర ఉంది సహజ సిద్ధంగా లభించే తేనెకు ఎన్నో ఔషధ గుణాలున్నాయని వైద్యులు చెబుతుంటారు అంతేకాదు తేనెటీగలు పంటల్లో పరపరాగ సంపర్కానికి తోడ్పడి పరోక్షంగా దిగుబడుల పెంపుకు దోహదం చేస్తాయి తేనె ఉత్పత్తి ద్వారా ప్రత్యక్షంగా రైతుకు అదనపు ఆదాయాన్ని ప్రసాదిస్తాయి ఇన్ని ఉపయోగాలున్న తేనె ఉత్పత్తి పెంపునకు ఉద్యానశాఖ నడుంబిగించింది తేనె పరిశ్రమ నిర్వహణ మేలైన యాజమాన్య పద్ధతులు అధునాతన విధానాలపై ఔత్సాహికులకు అవగాహన కల్పిస్తోంది పెంపకానికి అవసరమయ్యే ఉత్పాదకాలపై రాయితీనందించి ప్రోత్సహిస్తోంది ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో జరిగిన శిక్షణ కార్యక్రమానికి పలువురు రైతులు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు తేనెటీగల ద్వారా పరపరాగ సంకల్పం బాగా జరిగి ఆ పరపరాగ సంపద దిగుబడి ఇరవై నుంచి మరి యాభై శాతం దాకా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఇలా అలాగే నాణ్యత కూడా పెరిగే అవకాశం ఉంది కాకపోతే రైతు సోదరులు ఏంటంటే వీటిని పంటల మీద వినియోగించేవి బయోఫంగిసైడ్ కానీ బయోఫెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ వాడటం వలన వారి పంట ఆదాయంతో పాటు ఇది కూడా ఒక నెలలో దాదాపు ఒక బాక్స్ నుంచి ఒక ఐదు ఆరు కేజీలు మనం తీయగలిగే అవకాశం ఉంది మంచి తేనెని ఉద్యాన శాఖ ముఖ్యంగా తేనె పరిశ్రమని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కొత్తగా తేనెటీగలను పెంచుకోవాలన్న ఆసక్తి ఉన్న రైతులకు కానీ గ్రామ స్థాయిలో ఉన్న నిరుద్యోగ యువతలకు కానీ మహిళలకు కానీ దీనిలో ఉన్న అవకాశాలను మరి మరి వాళ్ళు తెలియజేయటానికి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఎక్కువ మంది యువతకి ఈ దీనిలో ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఎంకరేజ్ చేయటం జరుగుతూ ఉంది తేనె కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని హార్వెస్ట్ చేసుకోవటానికి అట్లాగే తర్వాత ప్రాసెస్ చేసి బాటిలింగ్ చేసుకోవడానికి దాని క్వాలిటీస్ టెస్ట్ చేసుకోవటానికి ఇలాంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించుకునే అవకాశం వాళ్ళకుంది కాబట్టి వారిని గ్రూప్గా ఏర్పాటు చే అవ్వమని కూడా మేము వారిని వారికి కోరుతున్నాము తేనె పరిశ్రమను ఏర్పాటు చేసే రైతులు కేవలం తేనె మాత్రమే కాకుండా అనేక ఉప ఉత్పత్తులు కూడా తయారు అవకాశం అవకాశముందని తీగజాతి కూరగాయలైన దోస పుచ్చ కర్బుజ వంటి పంటల్లోనూ గింజల పంటల్లోనూ రైతులు తేనె పెట్టెలను పెట్టుకోవడం ద్వారా మంచి పంట దిగుబడులు పొందే అవకాశముందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు పంటల్లో మితిమీరి వాడుతున్న రసాయనాల వాడకంతో తేనెటీగల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు పంట దిగుబడుల నాణ్యత అటు తేనె ఉత్పత్తి సాధించాలంటే రసాయనాల వాడకాన్ని తగ్గించి సహజ పద్ధతుల్లో పంటలు సాగు చేయాలని సూచించారు వీలైనంత వరకు స్వచ్ఛమైన తేనెను వినియోగదారులకు అందించేందుకు గాను దానితో పాటుగా ఉద్యాన పంటల్లో కానీ వ్యవసాయ పంటల్లో కానీ ఈ తేనె పరిశ్రమ అభివృద్ధి చెందితే దిగుబడులు అనేది గణనీయంగా పెరుగుతాయి తేనె పరిశ్రమ ఎదగాలంటే పూల మొక్కలు ఉద్యాన పంటలు ప్రధానంగా సన్ఫ్లవర్ కానీ లేకుంటే క్యాస్టర్ కానీ తర్వాత ఒలిసలు ఇలాంటి పంటలు ఉన్న ఏరియాలో గిన పెంచగలిగితే ఖర్చు చాలా ఆదా అవుతుంది పురుగు మందుల వాడకం తక్కువగా ఉందంటే పంటల దిగుబడి పెరుగుతాయి దాంతోపాటుగా తేనె పరిశ్రమ కూడా వృద్ధి చెందాలనే ఉద్దేశంతో అవగాహన కల్పించడం జరుగుతుంది గత కొన్నేళ్లుగా తేనెటీగల పెంపకం చేస్తున్నప్పటికీ మూస విధానాలతో సరైన దిగుబడి పొందడం లేదని ఈ శిక్షణ కార్యక్రమం తమకెంతో ఉపయోగపడిందని రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉద్యాన శాఖ వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది మూడు రోజుల నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సబ్సిడీల గురించి కానీ ఈ స్కీమ్స్ గురించి కానీ పెట్టెలు వీటిని అదేవిధంగా మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి దాని ప్యూరిఫైయింగ్ ఎట్లా చేసుకోవాలి పెట్టెలు కానీ ఏగలు కానీ ఎట్లా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఇస్తారు ఇట్లాంటి విషయాలు చాలా తెలియజేయడం జరిగింది మేము కేవలం తేనె మాత్రమే సేకరిస్తూ ఉంటాం కానీ వీళ్ళు సైంటిఫిక్ మెదడులో పుప్పొడి అదేవిధంగా రాయల్ జెల్లీ అదేవిధంగా మైను సంబంధించి ఉత్పత్తులు కూడా ఒక సైంటిస్ట్ గారు చెప్పడం జరిగింది పరికరాల గురించి చూపించడం జరిగింది అవి చాలా ఉపయోగపడతాయి అని అయితే భావిస్తున్నాం